వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్ కు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక రాజకీయ లబ్ది కోసమే రాష్ట ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సుజయ్ కృష్ణ రంగారావు విమర్శించారు. పిసిసి అధ్యకులు బొత్స సత్యనారాయణ ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యలను సమర్థించడం సరికాదన్నారు. బొత్స చరిత్ర అందరికీ తెలిసని విషయమేనని ఆయన ఏ శాఖ పట్టుకుంటే ఆ శాఖ అవినీతి పాలవుతుందని సుజయ్ కృష్ణ రంగారావు మండిపడ్డారు. తప్పుడు వ్యాఖ్యల్ని సమర్థించిన పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా ఏదైతే రామనారాయణ రెడ్డి గారు చెప్పారో అవన్నీ కూడా వాస్తవాలని చెప్పడం జరిగింది. బొత్స సత్యనారాయణ గారు లాంటి వ్యక్తులు ఇలాంటి మాటలు సమర్థించడం, జగన్మోహన్ రెడ్డి గారి పైన అవినీతి ఆరోపణలు చేయటం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. అవినీతి ముందు నుంచి కూడా ఆయన ఏ పదవి చేపట్టినా సరే బొత్స సత్యనారాయణ గారు అవినీతితో ముడిపడి ఉన్నారు.